ఇండివిజువల్గా వెళ్ళాలా కూటమితో వెళ్ళాలా, ఇది చంద్రబాబు గారు తేల్చుకోవాల్సినటువంటి సందర్భం. ఆంధ్రప్రదేశ్లో అయితే కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారు, జనసేన సిద్ధంగా ఉంది. కాకపోతే జనసేన ఎన్డీఏలో ఉంది, కమ్యూనిస్టులు ఐఎన్డీఏలో ఉన్నారు. ఇది తేడా. ఇక్కడ చంద్రబాబు గారికి వచ్చేటప్పటికి జాతీయ స్థాయి లెక్కల్లో చూసుకుంటే కనుక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఇప్పుడు ఆయన మిత్రులు లేరు. శివసేన విడిగానే ఉంది, ఇప్పుడు అది చీలిపోయి ఉన్నది, షిండే వర్గం ఉంది. అట్లాగే అజిత్ పవార్ వాళ్ళు ఇంతకుముందు చంద్రబాబు కాంటాక్ట్ కాదు, శరద్ పవార్ బ్యాచ్ అజిత్ పవార్ చీల్చినటువంటి ఆయన ఇటున్నారు. ఏఐఏడిఎంకే కూడా బాబు గారికి పెద్ద డీలింగ్ కాదు, స్టాలిన్తోనే డీలింగ్స్ ఎక్కువ. ఈ లెక్కను చూసుకున్నప్పుడు బాబు గారికి మంచి స్నేహితులైనటువంటి కమ్యూనిస్టులు, అట్లాగే నితీష్ కుమార్, మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, ఇట్లాంటి గ్రూప్ అంతా కూడా యూపీఏ అలియాస్ ఐఎన్డిఐఏలో ఉన్నారు. అదే సందర్భంలో మోడీ తర్వాతన ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎన్డీఏలో ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా కూటమిగానే వెళ్ళాలి అని నిర్ణయించుకుంటే, క్రిందటిసారి 2018 తర్వాతన 18లో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యూపీఏ కూటమిలోనే వెళ్ళారు కాబట్టి, ఇప్పుడు ఆ యూపీఏ కూటమి పాత్ర మారింది కాబట్టి అందులో తన మిత్రులే అందులో ఉన్నారు కాబట్టి, కమ్యూనిస్టులు కావచ్చు, మమతా కావచ్చు, నితీష్ కావచ్చు, ఫరూక్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి అటు వెళ్ళాలనుకుంటే సింపుల్, కాంగ్రెస్ కూడా వెంటనే యాక్సెప్ట్ చేసేస్తుంది. ఎందుకంటే అక్కడ శిష్యుడైనటువంటి రేవంత్ ఉన్నాడు, రెండో పక్కన వచ్చేటప్పటికి నితీష్ వీళ్ళందరూ కూడా వెంటనే సాదర స్వాగతం పలుకుతారు, భారీ ఘనస్వాగతం లభిస్తుంది. ఎన్డీఏకి వచ్చేటప్పటికి నిరాశ పరుస్తోంది. అటు పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా పవన్కి ఇచ్చిన ప్రయారిటీ చంద్రబాబుకి ఇవ్వలేదు కాబట్టి, బాబుని పిలిస్తే ఒకటి, పిలవకపోతే ఏది, బాబు అటు పక్కన ప్రయత్నిస్తూ ఉన్నా కూడా రానిలేదు కాబట్టి అటు వెళ్తారా ఐఎన్డీఏ వైపుకి అన్నటువంటిదే ఇప్పుడు ప్రశ్న.